ఓం నమ శివాయ మాత్రి నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచెల్లు గురువుగారు ఏ పూజ లేకుండా మన మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి ఏదైనా ఉపాయం ఉందా అని అడిగారు మనందరికీ కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రతి సమయంలోనూ ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది అలాగే పర్టికులర్గా ఒక పర్టికులర్ సమయంలో మనం మనసులో ఉన్న కోరిక అంటే ప్రతి కోరిక నెరవేరడానికి ఈరోజు తేలికైన అతి తేలికైన ఉపాయం గురించి చెప్తాను ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎటువంటి పూజ చేయవలసిన అవసరము లేదు మంత్రజపం చేయవలసిన అవసరం కూడా లేదు ఎటువంటి నియమ నిబంధనలు లేని ఉపాయం కాబట్టి విశ్వాసంతో నమ్మకంతో చేయాలి ఇది ఒకటే కావాలి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇది మీరు ఎవరైనా సరే కోరికల విషయంలోనే కాదు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అంటే మేము చేయవచ్చా చేయకూడదా అని అనుమానం ఉంటుంది రోజులో ఒక ప్రత్యేకమైన దైవిక సమయం ఉంటుంది ప్రతిరోజు కూడా ఆ సమయంలో మనం మనసులో ఉన్న కోరిక ఎలా కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని మన పెద్దలు చెబుతూ వస్తున్నారు ఇప్పుడు ఆ సమయం ఏంటి మనం కోరికను ఎలా కోరుకోవాలి ఏ విధంగా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్తగా రెండు ఛానల్ లింక్స్ని వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ ఉపాయాన్ని ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి మీకు విస్తాను ఈ ఉపాయాన్ని ఉదయం లేదా రాత్రి సమయంలో చేయవచ్చు మొదటి పాయింట్ అలాగే ఈ ఉపాయానికి ఒక వైట్ పేపరు పెన్ను కావాలి ఈ ఉపాయాన్ని ఉదయం లేదా రాత్రి అయినా మనం చేయవచ్చు ఈ ఉపాయాన్ని పదకొండు పదకొండు నిమిషాలకి అంటే ఉదయం చెప్తున్న చూపిస్తా మీకు నేను పదకొండు పదకొండు నిమిషాలకి రాత్రి అయినా సరే పదకొండు పదకొండు నిమిషాలు చేయాలి ప్రతిరోజు కూడా మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోవాలి కోరిక చెప్పుకోవడానికి మీరు ముందుగా మీరు ఇలా ఒక పేపర్ తీసుకోండి వైట్ పేపర్ అది కూడా వైట్ పేపర్ మాత్రమే వాడాలి తీసుకొని మీ మనసులో ఉన్న కోరికని దీని మీద రాసుకోండి ఒక కోరిక ఏదో ఒక కోరిక సమస్య తీరిపోవాలని కోరిక కావాలని ఉద్యోగం కావాలి కోరిక నమ్మాయితే వివాహం కావాలి ఆస్తులు కావాలి కారు కావాలి డబ్బు కావాలి ఏదైనా సరే ఒక కోరికని ఒక కోరికను మాత్రమే రాసుకోవాలి ముందు రాసుకోండి పేపర్ పైన అది కూడా బ్లూ కలర్ పెన్తోనే రాయండి ఒక బ్లూ కలర్ పెన్ను ఏదో ఒక కోరిక మాత్రమే రాసుకోవాలి ఆ కోరిక అంటే మీకు చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఇల్లు అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు నేను ఇల్లు కొనుక్కోగలుగుతాను నేను ఇల్లు కొనుక్కోగలుగుతాను నాకు కోరుకున్న అమ్మాయి అంటే పలానా ఒక అమ్మాయిని ప్రేమించాను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఒక అబ్బాయిని ప్రేమించాను అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాకు అబ్బాయితో అవుతుంది నాకు అమ్మాయితో పెళ్ళి అవుతుంది నాకు ఈ ఉద్యోగం వస్తుంది మీరు చదువుకున్నారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగం రావడం లేదు ఈ ఉద్యోగానికి అప్లై చేశారు ఆ ఉద్యోగం నాకు వస్తుంది ఇక్కడ రాసుకోండి ఉద్యోగం వస్తుంది పరాన ఉద్యోగానికి అప్లై చేశారు కదా వస్తుంది అలాగే అప్పులు చేశారు మీకు అప్పులు చేసిన తర్వాత అప్పులని నేను ఈ అప్పుల్ని తీర్చగలుగుతాను అని రాసుకోవాలి అలాగే అప్పులు ఇచ్చారు ఆ డబ్బులు ఇవ్వాలి అవతల వాడు ఇవ్వాలి అవతల వ్యక్తి నాకు నేను ఇచ్చిన డబ్బులు నాకు వెనక్కి ఇస్తాడు అని రాసుకోండి అలా ఏదైతే మీరు ఉంటుందో అంటే మీరు ప్రస్తుతం ఉన్న ఏదైతే కోరిక ఉందో అది పూర్తవుతుంది అని రాసుకోవాలి తర్వాత మీరు ఆ పేపర్ని ఈ పేపర్ని పదకొండు పదకొండు అంటే కరెక్ట్గా పదకొండు గంటల పదకొండు నిమిషాలు ఉదయం కానీ రాత్రి కానీ అవగానే ఈ పేపర్ తీసుకొని అందులో రాసిన కోరిక ఏదైతే ఉందో మనసులో తలుచుకోండి ఈ కోరిక ఏదైతే రాసారో అది తలుచుకోండి ఒక్కటి మాత్రమే రాసుకోవాలి ఏదైనా ఒక్కటి మాత్రమే ఈ విధంగా ఉపాయాన్ని మీరు ప్రతిరోజు మీ కోరిక నెరవేరే వరకు చేస్తూ ఉండండి ఇందుట్లో మంత్రమో లేదు తంత్రమో లేదు ఏమీ లేదు మీకు స్థితి మీ మనసులో ఉన్న కోరిక ఆ సమయంలో పదకొండు పదకొండు ఉదయం కానీ రాత్రి కానీ ఇలా మీరు రెండు పొట్ల చేయవచ్చు మీకు కంపల్సరిగా చేస్తూ ఉండాలి మీ కోరిక తీరే వరకు అది పేపర్ కూడా ఏంటంటే ఒకటే పేపర్ని మీరు ఇదే పేపర్ని రెగ్యులర్గా వాడుకోవచ్చు ఇప్పుడు అనుకున్నారు తీసి పక్కన పెట్టుకోండి తర్వాత మళ్ళీ రాత్రికి అనుకోండి మళ్ళీ పక్కన పెట్టుకోండి ఇలా మీ కోరిక పూర్తి అయిపోయిన తర్వాత ఒకవేళ మీ కోరిక పలాన్ టైం వరకు ఇన్ని రోజులు అన్ని రోజులని కాదు మీ మానసికమైన స్థితి ఎంత బలంగా ఉంటే అంత తొందరగా నెరవేరుతుంది ఇప్పుడు ఈ పేపర్ నేను చేయాలి ఈ పేపర్ని మీరు రాశారు తర్వాత మీ కోరిక ఒక కోరిక రాసుకున్నారు కోరిక తీరిపోయింది తర్వాత ఈ పేపర్ని ఎక్కడైనా సరే మట్టిలో పాతి పెట్టాలి అంటే మట్టి తీసి బయట ఒక్కడే పాడేయకూడదు మట్టి తీసి మట్టిలో పెట్టాలి ఒక కోరిక తీరిన తర్వాత ఒక కోరిక తీరిపోయింది తర్వాత వేరే కోరిక మళ్ళీ ఇదే విధంగా ఒక పేపర్ తీసుకొని మళ్ళీ ప్రయత్నించేయండి ఇది చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం ఇది మనకి చాలామంది ప్రాక్టికల్గా చేస్తూ ఉంటారు మనకి ఏదైతే బలమైన కోరికలు ఉంటాయో ఆ కోరికల్ని పర్టికులర్గా పదకొండు పదకొండు సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది రాత్రి బోటైనా పగలైనా సరే ఆ ఆ సమయం ఆ ఒక్క నిమిషం సమయం మనం వినియోగించుకోగలిగితే మన కోరికను ప్రేరేపించగలిగితే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ